నరకం చూపిస్తారు. కానీ యమపంతుడికే నరకం చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కన్యాకుమారి కనబడదారి కన్యాలమారి పడతావెజారి. వీరు తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉరవసి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందయింది. ఎవరన్నా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఆ ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. మా ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. రావాలి ఇలాంటి డి గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డిగ్రీ ఉంటాయా? ఉండవు మరి. ఈ తాగుబోతుల అందరిది డి గ్రేడ్, ఇలాంటి అందగతే వెళ్తే అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లలు లేరండి, ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేదు, నెలలో ఏం పీకుతారు? ఆయన ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డి గ్రేడ్ గానీ చేసుకున్నాడు నువ్వు? అంటే పెళ్లి అనేది దైవ నిర్ణయం అంటారు. భోగం కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డి గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందా? రే ఎవర్రా నువ్వు? నేను యమపట్టుండి రా. నువ్వు యమపట్టుడైతే నాకేంది, రక్షాపట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్యా. బొంగులి రెండు కొప్పులు. మనిషికే లెక్క భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, రెండు పెగ్గులు వేస్తే చాలు, అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. అందుకే మీకు ముందే చెప్పా, ఒక నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది నా పని అయిపోద్ది అని. ఒకసారి మెంటల్ నానా, నేను నెలకు రాదు, రాగి రావడానికి అప్పు నిచ్చుకోండి కాదే. అసలు ఏందిరా నీ ప్రాబ్లం? ఏందిరా ఏంటిరా టైం అయిపోయింది, నా బొంగుల టైము నా తెల్లరా, నా టైం గురించి. నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది, మొన్న చిలక జోసెఫ్ అని నడిపించిన. అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు, ఇప్పుడొచ్చి టైం అయిపోయిందని నేను నమ్మలే. ఏంటో చిలక దోషం చెప్పేది? ఆ చిలక చూస్తాం, చిలక పెంచుకోవడం చూస్తాం, నీ చూస్తాం అంత మా దగ్గర ఉంటదరా? అవునా? మరి నీ యమపాసన వేసి నేను ఇప్పుడే తీసుకెళ్లిపోతాను. అమ్మా నా యమపాసన కనపడిద్దామ్మా నీకు. యమపాసం అంటే తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాళినా బట్టవారస్తున్నా. మెంటల్ ముఖం నా, ఎవరన్నా యమపాసం మీద బట్టలాడేస్తారే? బయట తప్పిందా నీకు? వాడు ఒక రకంగా ఉన్నా, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటున్నావేంటి? ఎవరి పని సిద్ధాంతాలు మా సంతృప్తి వస్తాయి తెలుసా? ఒరే మెంటల్ దానా, ఆ తాడు వేరు ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు తాడు నాకు బాగా తెలుసు. ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి ఎమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పనిచేయదా? మంచు మంచాలమ్మ నువ్వు తీసుకోలు, ఇలాంటి డిగ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పాఠశాంటే, కింద భూలోకంలో కూడా పాఠశాంటే. పాఠశాంటలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ, కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా మజ్జిగ. అరే తాగినోనికి విషయం ఇచ్చినా తాగుతాడు. ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ, తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులు అందరు రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్న అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? రాక్షసులు నిన్ను కాదా? నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం, మేము మందు బాబులం, మందు తెగితే మాకు మేము మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు.
కుమార్ రాజా, కుమార్ రాజా. చెల్లెమ్మా ఇదిగో ఈ పెళ్లిలో వాచ్ మర్చిపోయాడు. ఈడెవడు? ఎమ్మపాటి అన్నయ్య గారు, మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట, తీసుకురండి అనుకొచ్చా. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడ కూడా తీసుకెళ్ళండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని ఆయనకి తీర్థయాత్ర కాదరా యమలోకం. నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు. రే యమపట్టుడా, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టకపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనుభవించకపోవు, ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పిల్లం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు సంవత్సరాలు ఒకటే పిల్లం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు 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 ఒకటే పిల్లం దరిద్రుడా. మీకు యుగ యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాప అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగే కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతులు పడుకున్నాడు లేపమ్మా. దున్నపోతున్నారా? కట్టె పెట్టి లేపుతుందిరా. కాదరా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కరి దగ్గర గంటల గంటలు అయితే ఎలా పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా ఎందుకు రావరా? నువ్వు నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకి ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదరా? ఉందిరా. ఎవరికి? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ ఇద్దరు బిడ్డలు, నా పైసలతో అమెరికాలో చదువుతాను. నా పైసలతో యూకేలో చదువుతారా? నేను ఇప్పుడు మధ్యంతరం మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా, అందుకే వాళ్ళు చదివి ప్రయోజనకులు అయ్యే దాకా నేను మధ్యాన్ని ఉద్యమంలోకి తాగుతా. అంబ చోడు, ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి, ఇంత మందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేసే మందు కూడా వాడొక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు దరిద్రపు దానా. రే లేరా నువ్వు? రే డిగ్రేడ్. నేను రాను. ఓ నో. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో చదువులు అయిపోతాయా లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు, నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచి స్ట్రాంగ్ కలుపురా. అమ్మ పతివత, కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరు పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదర రే ఇల్లు జాగ్రత్త. ఒక్క నిమిషం నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావి నువ్వు? ఎదురొస్తావి మెంటల్ తానా? ఆడకుండా యుద్ధానికి వెళ్తానా? ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ తానా? జబలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ తానా? నేను రారాపో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. ఎమ్మబొట్టుడైనా పక్కింటి పిల్లలు తీసుకెళ్తా. అక్కడికి అదే సొల్యూషన్. ఏం చేయాలి దరిద్రుడు రాడే? వెరీ గుడ్ రవి, బాగా చేశా. వినోద్ వెరీ గుడ్ రా. చంద్ర సూపర్. రోజా గారు, చంద్ర టీం అనగానే రచ్చ రవి ఫుల్ కాన్ఫిడెన్స్ తో పర్ఫామ్ చేస్తాడు. ఇక్కడ సోల్జర్, అక్కడ క్యాప్టెన్. సూపర్ చేస్తాడు. ఇక్కడ నీకు భయం లేదు, ఆయన తలకంటే పెద్ద చంద్ర అక్కడ. సో చాలా బాగుంది చంద్ర. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, కొత్తగా అనిపించింది. ఇంతవరకు మనం జబర్దస్త్ లో చేయని ఒక కొత్త థీమ్. వెరీ నైస్. ప్రతిసారి లేడీ గడ్డ వేపిస్తావు, చెప్పు లేడీ గడ్డ ఎందుకు ఇచ్చావు? మనం వెళ్ళి ఒకరు ఇంటికి వెళ్ళాం అనుకో, రెంట్ ఈజీగా ఇచ్చేస్తారు, అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక టూలెట్ కనబడుతుంది చూడసారి. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? అక్కు పక్షి దాని పుట్టుకొని ఒక బుక్ రాస్తున్నారా? మీరు వచ్చి రాస్తారా? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను అందుకోసం వచ్చాను సార్. బ్యాచులర్స్ రూమ్ లేమమ్మ. సార్ నేను బ్యాచులర్ కాదు, ఫ్యామిలీ. నా భార్య ఇక్కడే ఉంది కదా. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు సార్? నా మా భార్య సార్, నమ్మండి సార్. నాకెందుకు నమ్మట్లేదు నేను? సార్ నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎర్రిపప్పకి దగ్గర చుట్టంలో, కొండ ఎర్రిపప్పకి దూరం చుట్టంలో బాణంలోనే కదా.